భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మండలంలోని 36 వార్డుల చెత్త రామవరంలోని డంపింగ్ యార్డులో డంపు చేయాలి కానీ అందుకు విరుద్ధంగా రోడ్డుపైనే డంప్ చేస్తున్నారు. వాడిన పీపీ కిట్లు, పేషెంట్లకు వాడిన వ్యర్థ వస్తువులు, కాలం చెల్లిన మందులు డంపింగ్ యార్డులో తగలబెట్టడం వల్ల విషవాయువులు వ్యాపించి కొందరు అనారోగ్యం పాలవుతున్నారు. తడి చెత్త పొడి చెత్తగా వేరుగా చేయండి, రీసైకిల్ చేస్తే ఉపయోగపడుతుంది అని చెప్పడమే తప్ప ఆచరణలో లేదు అని స్థానికులు గుసగుసలాడుతున్నారు. కరోనా లాంటి అంటువ్యాధులు విలేతాండవం చేస్తుంటే ప్రజల ఆరోగ్యం పట్ల సంబంధిత అధికారులు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల సందర్భంగా రోజుకు ఒక ప్రజా సమస్యపై ఆత్మకూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమంలో భాగంగా 4వ రోజు నిర్మాణంలో ఉన్న సంగం బ్యారేజ్ని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. అధికార ప్రతినిధి శ్రీ వివేక్ గారికి ఆత్మకూరు జనసేన
పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం వృధాగా పోతున్న 40 టీఎంసీ లీడ్ని ఖర్చు పెట్టే కార్యక్రమంలో భాగంగానే 1885లో నిర్మించిన ఈ ఆనకట్ట స్థానంలో పుష్కర కాలం క్రితం ఈ సంఘం బ్యారేజీకి శంకుస్థాపన చేయడం జరిగింది. 1885లో అప్పటి బ్రిటిష్ పాలకులు కేవలం 4 సంవత్సరాల కాలంలో ఆనకట్టను పూర్తి చేశారు. అప్పట్లో ఇప్పుడున్నంత టెక్నాలజీ కానీ శాస్త్ర సాంకేతిక యాంత్రిక పరిజ్ఞానం లేదు. ఆ రోజుల్లో 4 సంవత్సరాలు పూర్తి చేశారు. సాంకేతిక యాంత్రిక పరిజ్ఞానం చాలా అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో పుష్కర కాలం క్రితం శంకుస్థాపన చేసిన ఈ ఆనకట్ట ఇప్పటికీ నత్రాన సాగుతుందంటే ఇంతకన్నా దౌర్భాగ్య స్థితి ఇంకోట్లేదు. ఆత్మకూరు నియోజకవర్గం మెట్ట ప్రాంతాలకు కూడా సాగు తాగుని నుంచి ప్రణాళికలు రూపొందించాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది. లేని పక్షంలో దశాబ్దాలుగా దగ పడ్డ మెట్ట ప్రాంత రైతుల గొంతుకై జనసేన పార్టీ పోరాడుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జై జనసేన. చూస్తూనే ఉండండి 90 న్యూస్. అప్డేట్స్ ఇలా కొనసాగుతూనే ఉంటాయి.